तुलाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेसर्वविज्ञोपशान्तये ओं श्री गुरुभ्यो नमः। रामकृष्णिका ऐस्ट्रो न्यूमरालजी यूट्यूब ानल की स्वागत सुस्वागत। वीडियो 5/3/2020 संवस पुटे पिल की मैं ये विधा उड़बोदी अने अंशं मैं चर्चा पिल की आस्तु संपादक पर्वे చక్కటి సంఖ్యా బలమున పేర్లు నిర్ణయించుకున్నట్టయితే వారి భవిష్యత్తును కూడా చాలా అత్యద్భుతంగా మారుతుంది। దయచేసి మీరు ఏదో సంపాదిస్తలేను, మాకు సంపాదించే యోగం లేదు, మేమంతా కూడా మా కుటుంబం మొత్తం కూడా డబ్బు సంపాదన లేదు, మాకు ఉన్నదంతా ఊడ్చిపెట్టుకోపోతుంది, అసలు చేసుకుంటే బ్రతుకుతాము అనే ఆలోచనలో ఉన్నవారు కంపల్సరీ మీ పిల్లలకి మంచి పేరు పెట్టండి। మీరు పడినటువంటి కష్టాలు మీ పిల్లలు పడకూడదు, ఎందుకంటే మీరు మీరు సమస్యలతో పాటు మీ యొక్క ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు పిల్లల్ని మాత్రం చదువుపించకుండా మాత్రం అసలు ఎప్పుడు ఊరుకోకండి। మంచి కాలేజీ మంచి స్కూళ్ళలో జాయిన్ చేయించాలి, ఎందుకంటే మీ పిల్లోడు పుట్టినప్పుడు ఒక మంచి పేరు సంఖ్యాబలంతో పెట్టండి। 10th క్లాస్ వరకు బాగా చదువుపించండి, వదిలేసేయండి, ఆ తర్వాత ఒక రూపాయి కూడా మీకు ఖర్చు ఉండదండి। ఎడ్యుకేషన్ వ్యవస్థ బలంగా ఉంటుంది, ఫ్రీ సీట్లే, ఏ కాలేజ్ అయినా పిలిచి మరీ సీట్లు ఇచ్చేస్తారు, ప్రైవేటే కానీ గవర్నమెంటే కానీ ఇమీడియట్గా వీళ్ళకి సీట్లు వస్తాయి। చిన్న సాదాసీదా ఖర్చు మాత్రం ఏదో ఖర్చు పెట్టుకుంటారు తప్ప మీకు అసలు లక్షలు లక్షలు పెట్టుకునే అవసరమే రాదు నా దగ్గర పేరు ఖర్చు తీసుకున్న తర్వాత। మీరు నమ్మితే నమ్మండి, లేదంటే లేదు, బ్రహ్మాండమైన విషయం అనేది కూడా తప్పకుండా ప్రతి ఒక్క పిల్లవాడు కలుగుతుంది। ఇది నిజంగా నేను బ్రహ్మం గారు కూడా ఒక విషయంలో చెప్పిన విషయం ఏంటంటే ధనవంతుల పిల్లలంతా కూడా జలసాలకు అలవాటు పడి నానా రకాలుగా ఇబ్బందులు పడుతుంటే అసలు మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలు వాళ్ళు ఒక స్థాయిలో స్థిరపడిపోతారు, బండ్లు ఓడలైతాయి, ఓడలు పనులు అవుతాయి, డబ్బునే ఉందండి, ఈరోజు మీ దగ్గర ఉంటుంది, నా దగ్గర ఉంటుంది, పక్క వాడి దగ్గర ఉంటుంది, చేతులు మారుతూనే ఉంటాయి। ఒక పిల్లవాడు నిజంగా లగ్జరీగా బతికాడు, వాళ్ళ నాన్న పెద్ద కన్స్ట్రక్షన్ బిల్డర్, కోట్లు వేల కోట్లే ఎక్కడ పడితే అక్కడ కన్స్ట్రక్షన్, కానీ వాళ్ళ నాన్నకి ఎదురు దెబ్బ తగిలింది, కన్స్ట్రక్షన్ మొత్తం లాస్ వచ్చేసింది, మొత్తం ఎవ్రీథింగ్ లాస్ వచ్చేసింది, అబ్బో మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతింపింది, డబ్బులు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువైపోయింది, వీళ్ళ దగ్గర తీసుకున్న అమౌంట్లు తక్కువైపోయాయి, బుక్ చేసుకున్నాను మొత్తం ఒక రోజు రోజునే మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం దివాలా తీసిపోయింది, డబ్బులు వచ్చి ఇవ్వలేక మొత్తం ఐపి పెట్టుకొని కూర్చున్నాడు, అతనికి ఉన్నటువంటి ఆస్తులు అమ్మినా కూడా అది తీర్పలేకపోయాడు, మొత్తం టోటల్గా ఒక పెద్ద స్థాయి నుండి కింది స్థాయి వరకు వచ్చేసాడండి। ఇంకా ఆ పరిస్థితి చూడు ఉంది, మనకు అంతో ఇంతో ఇంటికాడ ఒక ఇల్లు, ఒక చిన్న పండి చోట పొలం ఉంటుంది, కానీ అతనికి ఏం లేకుండా అయిపోయింది, కార్లు లగ్జరీ కార్లు ఏసీలు డూప్లెక్స్ బిల్డింగ్లు రకరకాలుగా, ఎంత ఖర్చు వాళ్ళ ఇంటికి అయినా కూడా మొత్తం డౌన్ అయిపోయింది। అలాంటి పరిస్థితులు ఎప్పుడు రాకూడదని కూడా మనం కోరుకుందామండి। పిల్లలకి మంచి సంఖ్యాబలం ఉన్న పేర్లు నిర్ణయించండి, తప్పకుండా వారి భవిష్యత్తు బాగుంటుంది। 5/3/2020 కూడా పునర్వసు నక్షత్రం, ఈ యొక్క తేదీలో జన్మించిన వారికి పునర్వసు నక్షత్రం వస్తుంది, దీంట్లో రాముడు జన్మించాడు, ఈ నక్షత్రం వచ్చేసి 6:59 స్టార్ట్ అయ్యి మరుసటి రోజున 6:42 వరకు ఎండ్ అయిపోతుంది। రాశి 1/3 పాదాలకు మిథున రాశి, 4వ పాదం కర్కాటక రాశి, కర్కాటక జలతత్వం, మిథునం వాయుతత్వం, కేకో హాకి అనే అక్షరాలతో పేరు పెట్టుకుంటారు। మరి ఎలాంటి అక్షరాలతో పేరు పెట్టుకోవాలి, ఎలాంటి పేరు పెట్టుకోవాలని కూడా మీరు సందిగ్ధంలో కనుక ఉన్నట్టయితే మీరు తప్పకుండా మీరు ఒకసారి నన్ను సంప్రదించండి, మీ పిల్లోడు మంచి పేరు కూడా నిర్ణయిస్తాను, మీరు ఎంత చక్కగా మీరు ఆలోచిస్తున్నారో అంతకంటే ఎక్కువగా నేను ఆలోచించి మంచి పేర్లు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను। మీరు సిద్ధంగా ఉంటే కంపల్సరీ పిల్లోడికి మంచి పేరు పెట్టండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। సర్వే జన సుఖినో భవంతు।